ఆరవది ఏడవ తొందరకు చూసి ముగిస్తామా, టైం అయిపోవచ్చు. యోహాన్ సువార్త 19:30, జాన్ చాప్టర్ 19:30. యేసు ఆశ్చర్యపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. ఇట్స్ ఫినిష్డ్, సమాప్తమైనది. ఆయన వచ్చిన పని సమాప్తమైనది. గ్రేట్ డీడ్, గొప్ప పని. ఎప్పుడు సమాప్తమైందని మనం వాడతాం సాధారణంగా? ఇప్పుడు పిల్లలకు మనం ఏదైనా హోంవర్క్ చెప్పింటాం అనుకో, ఏంట్రా ఆ మమ్మే అయిపోయింది, ఫినిష్డ్. మనం కూడా ఏంటక్క భోజనాలు ప్రిపేర్ చేసి, ఆ ఫినిష్డ్ బ్రదర్. పాటలు పాడేది, ఆ ఫినిష్డ్ బ్రదర్. ఆ తర్వాత రెడీని, ఆ ఫినిష్డ్ బ్రదర్. ఆల్ ఫినిష్డ్. మన పని అయిపోయిన తర్వాత మనము ఫినిష్డ్, ఫినిష్డ్, కంప్లీటెడ్, కంప్లీటెడ్ అంట. మన పనులు చేస్తామా, పని చేస్తామా? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కదా మీరు. మనం పని చేస్తామా, పనులు చేస్తామా? అమ్మా వెరీ గుడ్, పనులు చేస్తా. అందుకే పని మనుషులు పని చేస్తున్నాము, ఎన్నో పనులు ఉన్నాయండి మనకి అని అంట. ప్రభు ఒకే ఒక పని, నోయి నాట్ ద టైమ్ ఆఫ్ స్పెండ్ మై ఫాదర్స్ బిజినెస్. నేను నా తండ్రి. ఇప్పుడు యోహాన్ సువార్త 17:4 చెప్పాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనుల పనే. ఏకవచనమా బహువచనమా? ఏకవచనం. ఏ పని మీద వచ్చినాడు? ఒకే పని మీద వచ్చినాడు. ఒకే పని మీద ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా భూమి మీద? ఇందాక చెప్పారు కదా మనం ఏం చేస్తామంటే, పనే పనులు అంటే పనులు అని చెప్పాము. మనం రకరకాల పనులు చేస్తుంటాం, ఉపయోగమైనవి, నిరుపయోగమైనవి, ఇలాగే రకరకాల పనులు చేస్తుంటాం. ఆయన ఒకే ఒక పని కొరకు ఈ భూమి మీదకి వచ్చి 33.5 ఏండ్లు ఓన్లీ సింగిల్ వర్క్. అయ్యో బ్రదర్, అంత పెద్ద పని ఏంటి 33.5 ఏండ్లు ఒకే పని అంటే ఏంటి? మనం మన పిల్లలకి ఏదో నేర్చుకోమంటే కణతవాకి నేర్చుకో, పాటలు నేర్చుకో, యాక్షన్ సాంగ్స్ నేర్చుకో, అది ఇదంటే వెంటనే అయిపోయింది అని వస్తాడు. పుస్తకం వస్తుంది, ఆల్ ఫినిష్డ్ మా. కావాలంటే నువ్వు అడుగు. ఎలాగ నువ్వు అడగట్లేదని వాడికి తెలుసు. ఒక్క చిన్న పని మనం వెంటనే అయిపోయింది 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 అని అయిపోయింది అని. ప్రభు వారు ఆ పని చేయడానికి 33.5 సంవత్సరాలు తీసుకున్నారు. ఆ పని ఎంత అయిపోయిన తర్వాత, అదే నా భోజనం, అదే నా పానం. దేవుని చిత్తము నెరవేర్చుట నా భోజనము, నా పానం. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ డీడ్ ఎవర్ అకంప్లిష్డ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద అర్త్. గొప్ప పని ఏంటి భూమి మీద జరిగిందంటే మనం రకరకాలుగా చెప్తాం. చెరువులు త్రవ్వడం, నాళ్ళు నాటించడం, కాళ్ళు ధవించడం, అది ఇది. భారతదేశంలో ఏం గొప్ప పనులు చేసినారు, ప్రపంచంలో ఏం గొప్ప పనులు చేసినారు, ప్రపంచంలో 7 వింతలు చేసినారు, లేకపోతే రాకెట్లు పంపించినారు, తర్వాత ఏంటి నాసా వాళ్ళు వెళ్ళారు, ఇలాగ రకరకాల గొప్ప గొప్ప పనులు చేస్తుంటాం. బట్ ద బైబిల్ సేస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఎవర్ అకంప్లిష్డ్ ఇన్ ద 6,000 ఇయర్స్ ఆఫ్ ద హ్యూమన్ హిస్టరీ ఇస్ ఎ సేవియర్ డైయింగ్ ఫర్ అస్ ఇన్ రక్షకుడు పాపి కొరకు సెలవులో మృతి చెందడం అనేది మానవ చరిత్రలో గొప్ప పని. యునిక్ డీడ్, మ్యాచ్లెస్ డీడ్, అన్పారలల్ డీడ్, అన్ఇమాజినబుల్ డీడ్, అన్స్పీకబుల్ డీడ్, స్పీచ్లెస్ డీడ్, హెవెన్లీ డీడ్, డివైన్ డీడ్. చెప్పసక్యం కాని పని అది, ఊహకందని పని అది, దేవుని యొక్క కార్యక్రమాల కొరకైన పని అది. ఆఖరి మాట మనకు తెలుసు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. గ్రేట్ డిపార్చర్, గొప్ప నిష్క్రమణ. మనం ఒక ట్రైన్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, మనం వెళ్ళాల్సిన ట్రైన్ ఇప్పుడు అట్టే వెళ్ళిపోయింది అని చెప్పారనుకోండి, ఎట్ట బాధపడతాం? అబ్బా అక్కడ దాకా ఎందుకు, సిటీ బస్సు స్టాప్కి వెళ్తుంటాం మనం. కరెక్ట్ అక్కడికి వచ్చేటప్పటికి మనం వెళ్ళాల్సింది కరెక్ట్, అప్పటిదాకా వెళ్ళాల్సిన నంబర్ ఏదో ఉంటుంది కదా, 12C టువెల్వ్ బి ఏదో ఉంటుంది అనుకోండి మీకు నంబర్, అది అట్టే మన కళ్ళు ఎదుట. అబ్బా వాట్ ఏ మిస్. అలా చిన్న బస్సు పోతే, చిన్న రైలు పోతే, చిన్న ఫ్లైట్ పోతే ఏమనుకో, వాట్ ఏ మిస్ అంట.
దేవుడు తన కుమారుణ్ణి భూమి మీద నుండి తీసుకున్నాడు. ఫర్ హిమ్ హీ వాజ్ ఎ మిస్ ఫర్ 33 and a half years. 33.5 సంవత్సరాలు కొడుకు లేకుండా ఉండే తల్లిదండ్రులు చేయొద్దండి. ఒకసారి కూడా తండ్రి దగ్గరికి వెళ్లకుండా మీ కుమారుని అమెరికాకు పంపించినారనుకో, రోజు మాట్లాడేదే మామూలు కాదు, వీడియో కాల్ గంటలు గంటలు. ఏం స్టార్టింగ్ ఏం కంటెంట్ ఉండదు, స్టఫ్ ఉండదు. ఏం తిన్నావరా, ఏం బట్టలు వేసుకున్నావరా, తలన్న దూకోవాలరా, నూనెన్న పెట్టుకోవాలరా, చెప్పలన్న వేసుకోవాలరా. అమెరికా ఉన్నోడికి ఇక్కడ నుండి వీడియో కాల్లో ఇవి ఏమనాలి దీన్ని. ఇలాగ రోజు మాట్లాడి మాట్లాడి విసిగించి వాడికి విసుగొచ్చేటట్టు అబ్బా అమ్మ మమ్మీ చేసిందిరే, ఎక్కువ రోజులు లిఫ్ట్ చేయకపోతే ఇంక అయిపోయి వేరే వాళ్ళకి చేసి మళ్ళీ విసిగించి లేనిపోయిన సమస్యలు వచ్చేస్తాయని రోజుకు ఒకసారి మాట్లాడేస్తే పెట్టేస్తే సరిపోతాయి కదా అని అనుకుంటా. మన పిల్లలు దూరంగా వెళ్ళినప్పుడు వై మిస్ దెమ్ సో మచ్. దేవుడు తన కుమారుని మన కొరకు దూరంగా పంపించిన, ఈ మిస్డ్ హిమ్ ఫర్ 33 ఇయర్స్ సో దట్ వై మే ఫైండ్ హిమ్. మనం ఆయన్ని పొందినట్లు దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు భూమి మీద అప్పగించినాడు. ఇప్పుడు దేవుని కుమారుడు తన తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. గ్రేట్ డిపార్చ్. ఎంతోమంది గొప్ప భక్తులు వెళ్ళిపోయారు. అబ్రహాము వెళ్ళిపోయాడు, నోవాహు వెళ్ళిపోయాడు, యాకోబు వెళ్ళిపోయాడు, పేతురు వెళ్ళిపోయారు, పౌల్ లాంటి వాళ్ళు వెళ్ళిపోయారు. గొప్ప గొప్ప భక్తులు వెళ్ళిపోయారు. బట్ ద గ్రేటెస్ట్ డిపార్చర్ ఈజ్ ద డిపార్చర్ ఆఫ్ హిస్ డియర్ సన్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఈ 7 మాటలు మనకు జ్ఞాపకం చేసే సత్యం ఏంటంటే మనం కూడా ఒక దినాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన మన దగ్గరికి ఎలాగొచ్చినాడు, మనల్ని తీసుకుని వెళ్ళటానికి ఒక దినాన్ని రాబోతున్నాడు. మనం వెళ్ళిన తర్వాత ఆ ప్రభుత్వం చూసినప్పుడు అప్పుడు సిలువ మనకు అర్థమవుతుందేమో. అప్పుడు సిలువ త్యాగం కొంతైనా మనం నేర్చుకుంటామేమో. అప్పుడు ఆ సిలువ దగ్గర సాగిలి పడతామేమో. అప్పుడు పౌలు అనుభవం సిలువేందు తప్ప మరి దేని ఎందునో అతిశయించుట నాకు దూరమవును గాక. ప్రార్థన.